ఇక ఆధార్ సెంటర్ దగ్గర జనం ఆగమాగం. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే జనం గగ్గోలు. తాండూరులో మీసేవ వద్ద తోపులాట, టోకెన్ల కోసం జనం పడిగాపులు. ఆధార్ సెంటర్ల వద్ద కిలోమీటర్ల వేర క్యూ లైన్. అర్హులందరికీ పథకాలు అమలు చేస్తామని మంత్రి పొంగులేటి. ప్రభుత్వం దృష్టిలో అర్హులంటే ఎవరు? ఎప్పుడు అప్పుల గురించేనా? జనం తిప్పల గురించి ఎప్పుడు అప్పుడప్పుడైనా మాట్లాడరా? ఇది ఎట్లా ఉంది చూడండి ఇలా కథ. సో ఈ విధంగా నియోజకవర్గం, మన ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం పక్కనే ఉండదు తాండూరు. ఆ తాండూరు టౌన్కి కొడంగల్కి 10 కిలోమీటర్లు ఏముంటుంది అంత డిస్టెన్స్. సో ఆ తాండూరులో ఈ విధంగా ఉందన్నమాట. ఎట్లా ఉన్నది ఈయన పరిపాలన, ప్రజాపాలన? ఈ విధంగా రోడ్ల మీద ఎక్కిరు జనం. వాళ్ళు మరి మామూలుగా లేదు. మార్పు ప్రపంచంలో ప్రతి మూల ఎంతో ఆశగా, ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే ఒక విప్లవం. మార్పు చేంజ్ పేరుతో ఎంతోమంది నియంత్రణలు కనుమరుగయ్యారు. మరెందరో మరెంతో మంది అధికారం చేజిక్కించుకున్నారు. కానీ ఆ మార్పే అర్థం కాని గొట్టు సబ్జెక్టుగా మారిపోయింది. అదంతా పక్కన పెడితే తెలంగాణలో మార్పు పేరుతో జరిగిన అధికార మార్పిడి తెలంగాణ ప్రజల ప్రాణాల మీదకి వచ్చింది. ప్రజాపాలన దరఖాస్తుల కోసం క్యూ లైన్లు, ఆధార్ సెంటర్ల వద్ద పడిగాపులు కాసే దుస్థితి తీసుకొచ్చింది. ఈ విచిత్రాలు జనం కష్టాలు చూస్తుంటే ఓ సినిమా డైలాగ్ గుర్తు చేస్తోంది. లీడర్ సినిమాలో ఆ సంభాషణ ఒకసారి చూద్దాం. రానా ఏమంటాడంటే బిల్ పాస్ అవుతుందా అండి అని అంటారు. అక్కడ గొల్లపూడి అంటే ఏమంటాడంటే కాదయ్యా అంటాడు. నేరం చేసిన వాడికి శిక్ష ఇద్దామంటే ఏంటి సార్ బల్పు వీళ్ళకి అని చెప్పేసి ఆయన ఎవరు రానా అంటాడు. అప్పుడు ఆయన ఏమంటాడంటే గొల్లపూడి అంటే ఆయన అక్కడే పొరపాటు, అవినీతి మనకే అవసరం, మనసమ్మే పోతుంది. ఇలాంటి చట్టాలు చేసి వాళ్ళను తృప్తిపరచమనుకో, రేపు అవినీతి చేసే అవకాశం మనకు ఉండదు కదా అని చెప్పేసి ఆయన చెప్తాడు. ప్రజలు తిరగబడరా, వాళ్ళకి వాళ్ళేమన్నా పిచ్చోళ్ళా? సమాధానాలు అడిగి వినే తీరిక ఎవరికుందయ్యా? ఒకడు కష్టపడి పనిచేసి చికెన్ బిర్యానీ తెచ్చుకుంటాడు. వాడి దగ్గర చికెన్ ముక్క లాక్కున్నామనుకో అన్నంలో పప్పు కలుపుకొని తింటాడు. పప్పు లాక్కున్నామనుకో చారు కలుపుకొని తింటాడు. అన్నమే లాక్కున్నామనుకో వాడు కంగారు పడి ఇటు చూస్తాడు. అప్పుడు మనము రైస్ ఫ్రీ అని చెప్పేసి పెట్టాలి. అప్పుడు వాడు ఎగిరి గంతేస్తాడు. ఎగిరి గంతేసి పనిని బిర్యానీని మర్చిపోయి మన దగ్గర బానిసగా పడి ఉంటాడు అని సమాధానాలు ఎవరికి కావాలయ్యా అని మన పాలసీ. అది మన పాలసీ. కానీ అది తప్పు కదా సార్ అని చెప్పేసి అంటే కాదయ్యా, ప్రజలు మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇలా ఉంటేనే వాడికి ఓటేస్తారు. సో వాళ్ళను మనం అలాగే ఉంచాలి. వాళ్ళకి మన మీద ఆశ లేదు, మనకు వాళ్ళ మీద హక్కు లేదు. సో ఓసారి చెయ్యిటివ్వండి సార్ అని చెప్పేసి చేత్తో గాంధీ గారిని, ఈ చేత్తో గాంధీ గారిని తాకి ఉంటారు. అదే చేత్తో నెహ్రూ గారిని చూసుంటారు. ఇంత తెలివి, ఇంత అనుభవం ఎందుకు సార్? నయా పైసా ఉపయోగం ఉండదు. అలాంటప్పుడు మీరు ఉంటే ఎంత పోతే ఎంత అని చెప్పేసి ఆయన అన్నటువంటి ఒక డైలాగ్ అన్నమాట ఇది. నిజంగానే జనాలు మార్పు 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 అంటే ఈయన ఏదో పీకి కట్టగడతాడని, ఈయన ఏదో ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాడని, కేసీఆర్ కంటే అద్భుతంగా పాలిస్తాడని చెప్పేసి అందరు అనుకున్నారు. కానీ చివరికి ఏమైంది? ఈయన వచ్చిన తర్వాత మనం ఒక 10 ఏళ్ళు వెనకపోయినాం. కేసీఆర్ పాలనలో ఎన్నడూ మరి ఈ రేంజ్లో రోడ్ల మీద ఎక్కి ఆగం ఆగం కాలే జనం. ఇప్పుడు ఆగం అవుతున్నారు అంటే మళ్ళీ 10 ఏళ్ళు వెనక తీసుకపోయిండు. ఈయన పాటలలో పదే పదే చెప్తాడు కదా, ఆనాటి రోజులు తీసుకొస్తాడు మా అన్న, ఆనాటి రోజులని అప్పటి గొట్టు రోజులు తీసుకొస్తున్నాడు. మళ్ళా చెప్పుల లైన్లు పెట్టుడు, ఇట్లా మీసేవలకు పోయి ఫామ్ల కోసం ఎగబడు, ఇట్లా ఆధార్ సెంటర్ల దగ్గర ఎగబడు, ఇట్లాంటి కార్యక్రమం అంతా చేస్తున్నాడు అన్నమాట. ఇది ప్రజాపాలన. ప్రజాపాలన అంటే ప్రజలందరూ రోడ్ల మీదకి వస్తే ప్రజాపాలన. ప్రజలు ఎవరైనా ఎదురు తిరిగిన వాళ్ళని నరికి చంపడము, కేసులు పెట్టి లోపడేయము ఇందిరమ్మ రాజ్యం. ఇంత దుర్మార్గమైన ఇందిరమ్మ రాజ్యం, ఇంత దుర్మార్గమైన ప్రజాపాలన తెలంగాణ చరిత్రలో ఎప్పుడు చూడను కూడా చూడలేదు. ఇగో ఇదే రేవంత్ రెడ్డి ప్రజల గురించి ఎంత చులకన భావంతో. ఇదే రేవంత్ రెడ్డి, అదే ముక్కు, అదే నోరు, అదే శాల్తీ. మీరు ఒకసారి చూడండి ఏమన్నాడు. అట్లా అర్థమైంది కదా, మీరు మోసపోవాలని మీరు కోరుకున్నారంట వీళ్ళ చేత మోసపోవాలని. అందుకే మోసపోయి ఈ మహానుభావుని కుర్చీ ఎక్కించినాం. ఎంత మంచి నవ్వుతున్నాడు చూడు, శిల్కాపాల్కు శిల్కనవ్వు నవ్వుతున్నాడు మంచి. ఇంకా ఏం చేసినావన్న ఆయన, ఏం ఉద్ధరించినావని నవ్వుతున్నావు? చి, తెలంగాణ రాష్ట్రానికి చీకటి రోజులు ఈ నెల రోజులు.
ఇంకా ఈ ఐదేళ్ళు ఎట్టుంటుందో ఊహించుకుంటేనే భయంగా ఉంది. ఇంకెన్ని అరాచకాలు ఉంటాయో వీళ్ళయి, ఇంకెన్ని దుర్మార్గాలు ఉంటాయో వీళ్ళయి, ఇంకెన్నిసార్లు రోడ్ల మీద పడేస్తారు, ఎంతమందిని ఇంకా ఆగం చేస్తారు, ఊహించుకుంటేనే భయంగా ఉన్నది.